భగత్ సింగ్ 113వ జయంతిని పురస్కరించుకొని గుంతకల్లు పట్టణంలో భగత్ సింగ్ విగ్రహానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్రం కాంగ్రెడ్ సర్దార్ భగత్ సింగ్ గారి 113వ జయంతి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఈరోజు మొత్తం మతోన్మాదము కాసాయి అజెండాతో దేశాన్ని ఎక్కడికో తీసుకోవాలని ప్రయత్నిస్తున్న నాయకులకు భగత్ సింగ్ గారి ఆశయాలు, భగత్ సింగ్ గారి ఆదర్శము, భగత్ సింగ్ గారి పోరాట ప్రతిమ ఈరోజు వీళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే భగత్ సింగ్ గారు ఆ రోజు తెల్లవాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో అనేక అరాచకాలు సృష్టించి మన ధనాన్ని అంతా కూడా మన కష్టార్జితం అంతా కూడా వాళ్ళ దేశాలకు తరలించిన సందర్భంలో చిరు వయసులోనే దాదాపు 23 ఏళ్ల వయసులో ఆ రోజు పోరాటం అనేక మంది ఆ రోజు పోరాటాలు చేస్తున్నారు. జాతీయవాదులు ఒకవైపు పోరాటం చేస్తున్నారు, స్వాతంత్రం కోసం ఒక శంప చూపిస్తే ఇంకో శంప చూపించే నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఆ పోరాటం వల్ల చెలించని